ఎందుకంటే ఇంటికి ఒక మగవాడు కనుక అన్ని పనుల్లోనే సేకరించగలిగి సహాయం చేయగలిగితే కుటుంబం బాగుపడుతుంది. అది అవసరమండి. ఎందుకంటారమ్మా, ఇది తమ ఇది వీళ్ళ పని అది వాళ్ళ పని అనే నియామకం ఏం లేదు. ఒకప్పుడు 10 మంది ఉండేవారు, 10 మంది కొనుక్కునేవారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు ఎవరి పని వాళ్ళదే. కాబట్టి అందరూ అన్ని విధాలా అవవు. కాబట్టి ఏ సరుకు పడాయక్కర్లేదు. ఇది వండుకోవడానికి ఏమి గంగవర్లు ఎత్తిపోక్కర్లేదు. తెలిసిందా, వంట వండడం అనేది బ్రహ్మాండమైన కళే, కానీ అందనంత బ్రహ్మాండం అయితే కాదు. తెలిసిందా, శుభ్రంగా వండుకోండి, దలామతిగా నూనె వేయండి, ఎండిపోయినట్టుగా నూనె వేయకండి. చచ్చి వరకుండి దరిద్రం ఏం తింటాం, ఆవకాయలు నూనె ఇంత నూనె ఇంత నూనె అంటే నూనె అయితే ఏం తింటామండి. నూనె అయితే నిగారింపు ఏమిటో నువ్వు తలకండి. నిగారింపు ఊరకే బ్రహ్మాండం ఆ విస్తల విస్తా అంటే ఊట కారిపోవాలి. అవునా కదా, బ్రహ్మాండం కానీ నా మొత్తం ఏ నూనె ఒకటి మంచి కారణం ఉంటే ఆవకండి మేము ఎందుకు తగిలించండి. ఆవకాయ వేసుకుని శుభ్రంగా తిన్నామంటే ఎక్కడ ఉంటుంది రుచి. దంతశీలు ఉండాలండి, చిన్న దంతశీలుగా తినేయాలి. అవునా కదా, ఆ దంతశీలు ఇప్పుడు పిల్లలకు కావాలి అనే ప్రయత్నం నాది కూడా. తెలిసిందా, శుభ్రంగా వంకాయ కూర ఉండండి, బెండకాయ కూర ఉండండి, వేపు ఉండండి, అన్ని రకాలు బెండకాయ ముచ్చుకలు కూడా పడేయక్కర్లేదు మీ గుడ్డ తినాలి. ఇది ఈ సాక్షి, మీరే సాక్షి. దొండకాయలు పడేయక్కర్లేదు, బెండకాయ ముచ్చుకలు పడేయక్కర్లేదు. మీకు విషయం తెలుసా, శుభ్రంగా ముచ్చుకలు కడిగేసేసి ఒక్క రాయి అలా శుభ్రంగా తుడిచేసి ఎండ పడేయండి, కూరగలు అయిపోతాయి. వేయించేయండి, పప్పులుసో తినేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. పెద్ద విషయం ఏంటంటే పడేస్తే వస్తుంది అక్కడ తొక్క. అవునా కదా, అందుకే ఇలాంటివన్నీ తెలియాలి. ధరవరలు చాలా తిరంగా ఉన్నాయి, పూర్వం రోజులు కావు. బ్రహ్మాండంగా ఉంటాయి, ముందు మనం నీట్గా ఉంటాం. అక్కలేని గడి తినకుండా, అక్కలేని పుచ్చు పురుగు తినకుండా మనం నీట్గా ఉంటాం. కాబట్టి ఇలాంటి వంటలన్నీ నేర్చుకోండి నాన్న. మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఈరోజు చెప్పి చిన్నం చేత కావాలి. తెలిసిందా, ఏదో సంపాదించుకుంటారు, కలవకుండా తెలుసుకుంటారు, బాగానే ఉంది. కానీ తిండల్లో తీరు తెలియట్లా నేర్చుకోండి. ఇలాంటి సర్వసాధారణంగా సహజ సిద్ధంగా జరిగేటటువంటి వాటిని చూడండి, ప్రోత్సహించండి. 4 భుజాలు వేసుకోండి, అక్కర్లేని 4 భుజాలు వేసుకోకండి. ఇలాంటి విషయాలు 4 భుజాలు వేసుకున్నాను అడిగి చెప్పండి. వాళ్ళ ఇంట్లో ఎలాగో వీళ్ళు ఇంట్లో ఎలాగని చెప్పకండి. నువ్వు అక్కడికి వెళ్ళాను వైజాగ్, ఫలానా ఆయన ఈ విధంగా నిర్వహించారు, బ్రహ్మాండంగా ఉంది, అయ్యో ఎంత బాగుందో అని చెప్పి ఇవి భుజాలు వేసి తిరగండి. చేయండి, పదిమందికి వెళ్ళడం వాళ్ళు అక్కర్లేని అంటారా కదా. అది ఇలాంటివి 10 మందికి తెలియాలి నాన్న, మంచి అందరికీ తెలియాలి. తెలిసింది, చెడు చెప్పకుండానే ఉండాలి, మంచి వినియోగ దొరకదు చెప్తాను. సరే, సమయం అంతా నేనే కుప్పేస్తున్నాను. ఆ గంజి వలసిన తర్వాత ఏమీ పడగల, శుభ్రంగా గంజిని చారులో పడగండి, అంత నీళ్ళు వేసి చింతపండి వేసి ఉప్పు కారం పోండి, కరివేపప్పు కొత్తిమీర బగైన బగారం పొంగించండి, అయిపోయింది. చారు సాంబార్లో వేసేయండి, పప్పులో పడేయండి, పులుసులో పడేయండి. లేదనుకుంటే అందులో కాస్త గంజిలోని కాస్త కమ్మని మజ్జిగ వేసేసి ఉప్పు వేసి వామ వేసేసి ఒక దబ్బాకు నవ్వు నలుపు నలిపేసి అందులో పడేసాయి. దబ్బాకులు ఎక్కడ దొరుకుతుంటే నిమ్మకాయ చెప్పండి, నిమ్మప్పు మాత్రం వాడకండి, వేసేయండి. వామేసాన్ని నలిపేసి ఒక గంట 2 గంటలు మోసెట్టండి, తేడా తీసేయండి, తాగేయండి. కడుపులో చల్లగా ఉంటుంది, దబ్బ పండులో ఉంటుంది. నిజమే చెప్తా, నేను చెప్తా, నీ దెబ్బ పండు అయిపోయింది. దెబ్బ పండుల్లో ఉంటాయి బాబు, ఎవరు లేదు తీసుకోదాం అనుకుంటారు మనం, అలా వెళ్ళామంటే ఎత్తుకొస్తారు. అది చూసుకోండి, మనం కేవలం కాయాలి ఇదివే. అందుకే దెబ్బ పండులో ఉన్నాడంటారు, కానీ నిమ్మ పండులో ఉన్నాను అన్నారు, రేగు పండులో ఉన్నాను అన్నారు. దెబ్బ పండు ఎందుకు వచ్చారంటే అంటే ఇంపుగా కనిపిస్తుంది కదా.